దాదాపుగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర. నా కళ్ళతో ఏం జరుగుతా ఉందో నేను చూశా, ఆ గ్రామాలలో ఏం జరుగుతా ఉందో నేను విన్నా. పెన్షన్ కావాలంటే మొట్టమొదట అడిగే మాట మీరు ఏ పార్టీకి ఓటేశారని. పెన్షన్ కావాలంటే రెండో మాట అడిగేది ఏమిటి అని అంటే నీకు ఇంత పెన్షన్ వస్తా ఉంది, నాకు ఎంత లంచం ఇస్తారని. రేషన్ కార్డుకు లంచం, బర్త్ సర్టిఫికేట్కు లంచం, డెత్ సర్టిఫికేట్కు లంచం, కాస్ట్ సర్టిఫికేట్కు లంచం, మట్టి ఇసుక ఎక్కడ ఏది మిగలదంబ. చిన్న బీమా కావాలన్నా లంచం, పెద్ద బీమా కావాలన్నా లంచం, ఈవెన్ ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఆల్సో లంచాలు. పనిమట్లు, పనిమట్లు అంటే ది సప్లయన్సెస్ వాట్ వీ గివ్, వాటిలో లంచం. ట్రాక్టర్లు కొనుగోలు, వాటిలో లంచాలు. చివరికి బాత్రూములు శాంక్షన్ కావాలన్నా లంచాలు. గ్రామ స్థాయి నుంచి దిస్ ఇస్ ద సిచ్యువేషన్, దిస్ ఇస్ గాట్ టు చేంజ్. టోటల్గా మార్పు రావాలి. ఇక పై స్థానం లేకొచ్చేసరికి హెచ్ఓడీలు సెక్రటరీలు అందరం కూడా ఇక్కడే ఉన్నాం. పై స్థానం లేకొచ్చేసరికి కాంట్రాక్ట్లు అంటేనే అవినీతి అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇరిగేషన్ వర్క్స్, రోడ్ వేయటం, సచివాలయాల నిర్మాణం, ప్రతి చోట యు విల్ సీ కరప్షన్. దీన్ని మార్చడం కోసం పైనుంచి స్టార్ట్ చేశాం. ఒక మెసేజ్ పంపడానికి వ్యవస్థ లేకి పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చే దానికోసం, దీనికోసం అని చెప్పి కమ్ అప్ విత్ రివర్స్ టెండరింగ్. లిటరలీ ఎక్కడెక్కడైతే తప్పు జరిగింది, 100 రూపాయలు అయ్యేది 80 రూపాయలకే అయ్యే పరిస్థితి ఉన్నా 100 రూపాయలకి బాటలు కొన్నారు అని అంటే వీఆర్ గోయింగ్ ఫర్ రివర్స్ టెండరింగ్. రివర్స్ టెండరింగ్ ద్వారా ఎవరైతే తక్కువ రేటు కోట్ చేస్తారో లిటరలీ వీ విల్ షో ద రేట్స్. దిస్ ఇస్ 80 రూపీస్, వీ విల్ షో ద రేట్స్. వన్ కాంట్రాక్టర్ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియాను మారుస్తాం, సో దట్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ టేక్ పార్ట్ అండ్ కెన్ పార్టిసిపేట్. నో టైలర్ మేడ్ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా టు కర్టేల్ కాంట్రాక్టర్స్. We've got to increase the pre-qualification criteria so as to bring in more number of players into the game. If somebody is going to quote 80 rupees, we will say this person is quoting 80 rupees. Is there somebody who is going to quote 75 rupees? Adugutam. 100 rupayalu intaku mundu jarigindi, 80 rupayalu reverse tendering lo we'll offer chestha unnaru, 75కి ఎవరన్నా ఇస్తారా అని కూడా అడుగుదాం. అంత ట్రాన్స్పరెంట్ గా వ్యవస్థలే తీసుకుని వద్దాం. దీంట్లో ఏం మిగిలినా కూడా ప్రభుత్వానికి ఆదా చేద్దాం. దిస్ గవర్నమెంట్ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. దిస్ కెన్ బి డన్. మనము నా లెవెల్లో నేను, మీ లెవెల్లో మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఇది సాధ్యమవుతుంది.